అలా నా మిత్రుడు ఒక పాట రాస్తాడు, అది నాకు బాగా ఇష్టం. అది ఏంటంటే, అరే మండే గుండెల నుండి, ఎండిన పేగుళ్ళ నుండి, అణిసివేతల నుండి, అవమాన భారం నుండి, బలే 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 మోగుతుందో తొడుందెంబో సెల్లమ్మ, మోగుతుందో తొడుందెంబో సెల్లమ్మ. అన్యాయమే న్యాయమై ధరని మీద ఊరేగితే, అన్యాయమే న్యాయమై ధరని మీద ఊరేగితే, బలే 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 అందుకోండో మిల్లంబులో సెల్లమ్మ, ఉరుకుతుందో తొడుందెంబో సెల్లమ్మ. ఇలా ఉంటాయి అంటే వాస్తవంగా వాళ్ళ జీవితాల మీద చాలా, కొంతమంది వాళ్ళ మీద పెత్తందారులు కావచ్చు, దళారులు కావచ్చు, ఆ గూడాలల్లో ఇది ఉంటుంది. అట్లా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు, ఆ చట్టాలని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసినప్పుడు వాళ్లకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ సామాజిక న్యాయం జరిగేటువంటి ఆ కోణంలో వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను కూడా, అరే తెలంగాణ రైతంగా సాయుధ పోరాట ఫలం, మన్నా పూస వంటి చట్టమమలు గోరుదాం, చట్టమమలు గోరుదాం. భారత రాజ్యాంగంలో 5-6 షెడ్యూలు, మన జాతికి అక్కని ఎలుగెత్తి చాటుదాం, ఎలుగెత్తి చాటుదాం. రేరేలా 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 రేలా జుం జుంబా జుం జుంబా జుం జుంబా జుంబా.